రుద్రంగి మండల కేంద్రంలో రోహిణి కార్తే వచ్చిన ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు విషయంలో గన్ని సంచుల కొరత లారీల కొరత రూపంలో కొనుగోలు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు కరోనా థర్డ్ వేవ్ తో ముప్పు పొంచిముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం టీకాతో కట్టడి చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో అమలు చేయటంలో విఫలమయ్యారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చెలుకల తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, నాయకులు తర్రే మనోహర్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, మాడిశెట్టి అభిలాషు, పుటకాపు మైపాల్ రెడ్డి, తర్రలింగం సూర్యాదయ్య, దయ్యాల శ్రీనివాసు, నంద్యాడపు మధు తదితరులు పాల్గొన్నారు. వాటిని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యంత్రంగా తీసుకోవాలని, అదేవిధంగా రుణమాఫీ 100,000 రూపాయలు చేస్తామన్నది ఏకకాలం ఇదివరకు కూడా రుణమాఫీ కానటువంటి రైతాంగానికి వెంటనే రుణమాఫీని కూడా ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పిన సందర్భాన్ని కోరలేదు. 40 సంవత్సరాల వారు దాటిన వారికి 2వ డోసు ఇస్తున్నటువంటి పరిస్థితి కొరకు మా గత 10 రోజులు బంద్ చేసి 3 రోజుల నుంచి 2వ డోసు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భగవంతుని ఒకవేళ వచ్చినప్పుడు కూడా వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టయితే మరి ప్రజలకు పేదలకు ఎవరు కూడా ఈ కరోనా మహమ్మారి రాకుండా ప్రబలకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పక్కన అమెరికాలో 2 డేస్ పూర్తయింది, అక్కడ మాస్క్ లేకుండా తిరుగుని చెప్పి ఆ ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాలని మరి ప్రజల పక్షాన కోరుతూ ఉన్నాం.